నాంది పలికినటువంటి రోజు. రాష్ట్ర విధ్వంసానికి ఈ రోజుతో 2 సంవత్సరాలు పూర్తయినట్టుగా మనందరం కూడా భావించాలి. మరి అటువంటి రోజున జగన్మోహన్ రెడ్డి యొక్క కక్షపూరిత ధోరణితో, అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర భవిష్యత్తు మొత్తాన్ని కూడా అంధకారంలోకి నెట్టే విధంగా ఏమాత్రం కూడా అభివృద్ధి పైన దృష్టి పెట్టకుండా ఎంతసేపు గత ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేయాలి, గత ప్రభుత్వం చేపట్టినటువంటి మంచి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటి కూడా రద్దు చేయాలి, ఆఖరికి గత ప్రభుత్వం నిర్మించినటువంటి ప్రజావేదిక లాంటి భవనాలను కూడా కూల్చివేయాలని చెప్పి ఒక మూర్ఖత్వంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు వెళుతూ పూర్తిగా రాష్ట్రాన్ని ఈ రోజున అంధకారంలోకి నెట్టేస్తున్నటువంటి పరిస్థితి. మరి అటువంటి విధ్వంసానికి 2 సంవత్సరాలు పూర్తయినటువంటి ఇదే రోజున, ఈ రోజున మనం దినపత్రికల్లో పతాక శీర్షికలు కనుక చూసినట్లయితే ఇంకొక దుర్వార్త, దురదృష్టకరమైనటువంటి వార్త. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసి మరి రాయలసీమ ప్రాంతానికి ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి మాట మనందరికీ గుర్తుండే ఉంటుంది. అది కియా మోటార్స్ కానివ్వండి, ఇసూజు కానివ్వండి, అపోలో టైర్స్ కానివ్వండి, సెల్కాన్ కానివ్వండి, ఇటువంటి అనేక పరిశ్రమలకి ఒక చిరునామాగా రాయలసీమ ప్రాంతాన్ని మార్చి వేల మందికి ఉపాధి కల్పించారు. అదే కోవలు ఆ రోజున రిలయన్స్ సంస్థను కూడా ఒప్పించి తిరుపతికి రిలయన్స్ని తీసుకొస్తే, అంటే ఒక వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద, అంటే అది మొబైల్ ఫోన్స్ కానివ్వండి, రిలయన్స్ వారి అనేక రకాలైనటువంటి ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్, అది టీవీలు కానివ్వండి, వాళ్ళ సెట్ ఆఫ్ బాక్సెస్ కానివ్వండి, ఇటువంటి వాటి అన్నిటికీ కూడా తయారు చేయడానికి, ఉత్పత్తి చేయడం కోసం ఒక అతిపెద్ద కేంద్రాన్ని నెలకొల్పడానికి ఆ రోజున రిలయన్స్ వారిని ఒప్పించి, మరి ఆ రోజున ముఖేష్ అంబానీ గారితో అనేక సందర్భాల్లో చర్చలు జరిపి నారా లోకేష్ గారు స్వయంగా మరి బాంబే పర్యటనకు వెళ్ళి అక్కడ వారితో చర్చించి మళ్ళీ తిరిగి వారిని ఆంధ్రప్రదేశ్కి అమరావతికి ఆహ్వానించి ఆ రోజున ముఖేష్ అంబానీ గారు కూడా ఎంతో ప్రశంసించారు చంద్రబాబు నాయుడు గారిని. ఇక్కడ ఉన్నటువంటి రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ని చూసి కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన ఎంతో ప్రశంసించి తప్పనిసరిగా మేము ఇటువంటి రాష్ట్రంలో మీ సారథ్యంలో ఇన్ని రకాలుగా ముందుకు వెళ్తున్నటువంటి మీ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతామని చెప్పి వారు ముందుకొచ్చి మరి తిరుపతిని కేంద్రంగా ఎంచుకుని మరి ఆ రోజున మేము భూమి కూడా వారికి కేటాయించడం జరిగింది, అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటుకు కూడా మేము శ్రీకారం చుడితే ఈ రోజున దురదృష్టం, మాకు మీ భూమి వద్దు, మీ రాష్ట్రంలో పెట్టుబడి కూడా వద్దని చెప్పి ఆ భూమిని కూడా వెనక్కి ఇచ్చేసి రిలయన్స్ వారు వెనక్కి వెళ్ళిపోవటం అనేది చాలా దురదృష్టకరం. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులన్నీ కూడా మరి ఒక్కొక్కటిగా వెనక్కి వెళ్ళిపోతుంటే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు నిజంగా ఎంత బాధాకరం అండి. ఇవాళ ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఎంతో సమస్యలు పడుతూ ఉంటే, మొన్న మధ్యనే చూసాం ఒక దిక్కుమాలిన ఉద్యోగాల క్యాలెండర్, ఎన్ని కబుర్లు చెప్పాడండి పెద్ద మనిషి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు, 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేస్తాను, లక్షలాది మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఎన్నో కబుర్లు చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఇవాళ ఉద్యోగాల మాట దేవుడరిగి ఇవాళ నిరుద్యోగులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, ఉద్యోగాలు దొరక్క అనేక చోట్ల ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ రైతులు ఏ విధంగా అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారో వారితో సరిసమానంగా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. మొన్న జాబ్ క్యాలెండర్ చూసిన తర్వాత వేలాది మంది నిరుద్యోగులందరూ రోడ్లపైకి వచ్చి ఏ రకంగా ఉద్యమాలు చేస్తున్నారో మనందరం కూడా చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇంకొక పెద్ద పెట్టుబడి, ఇంకొక పెద్ద ఇన్వెస్ట్మెంట్, ఎంతో మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉన్నటువంటి ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇవాళ తిరిగి వెళ్ళిపోయింది రిలయన్స్. గతంలో కూడా మనం చూసాం అదాని విశాఖపట్నంలో ఆ రోజున పెద్ద డేటా హబ్ కోసం మేము అదానిని తీసుకొస్తే 70,000 కోట్ల పెట్టుబడి, 70,000 కోట్ల నుంచి 3,000 కోట్లకు వెనక్కి తగ్గిన అదాని గ్రూప్, మేము 70,000 కోట్లు పెట్టుబడి మా వల్ల కాదు, ఏదైనా ఉంటే ఒక చిన్న సెంటర్ ఏదో పెడతామని చెప్పి 70,000 నుంచి 3,000 కోట్లకు తగ్గిపోయారు అదాని వాళ్ళు. ఆ రకంగా ఎన్నో వేల ఉద్యోగాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా నిన్నగాక మొన్న ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గుడ్ బై ఏపీ అని చెప్పి వాళ్ళు గుడ్ బై చెప్పేశారు. ఇవాళ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ని విశాఖపట్నానికి తీసుకురావడానికి ఎంత కృషి చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ రకంగా ఎంతో కృషి చేసి తీసుకొచ్చినటువంటి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వారు మరి ఇక్కడ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం అనేది మా వల్ల కాదు అని చెప్పి వాళ్ళు కూడా గుడ్ బై చెప్పేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఏపీలో ఏ ప్రాజెక్టులో కూడా అసలు ఎప్పటికీ మేము పెట్టుబడులు పెట్టమని చెప్పి లులూ గ్రూప్ వాళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నారు. ఇవాళ అంతర్జాతీయంగా ఎంతో పేరుగాంచినటువంటి లులూ గ్రూప్
కేరళ రాష్ట్రంలో కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినటువంటి లులూ గ్రూపు అసలు ఇంకా జీవితంలో మేము ఏపీలోనే పెట్టుబడులు పెట్టమన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున కేరళ పర్యటనకు వెళ్ళి లులూ చైర్మన్తో సమావేశమై కేరళలో ఆయన ఒప్పించి విశాఖపట్నం తీసుకొచ్చారు. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, ఇక్కడ అనేక రకాలైనటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ పెట్టడానికి లులూని ఒప్పించి తీసుకొస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పనితీరు చూసిన తర్వాత ఈయన యొక్క విధానాలు ఇవాళ ఇక్కడ జే ట్యాక్స్ కట్టాలన్నా ఈయన గారికి కప్పం కట్టుకోవాలన్నా ఎవరి వల్ల కాదు కదండి. అందుకని ఒక నమస్కారం పెట్టి లులూ గ్రూప్ ఇంకా జీవితంలో ఏపీ వైపు కన్నెత్తి చూడమని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అదే రకంగా ఇంకా చాలా రకాలైనటువంటి ఐటీ కంపెనీస్ ఇవాళ విజయవాడ పరిసర ప్రాంతాల్లో కానివ్వండి, విశాఖపట్నం దగ్గర కానివ్వండి, ఎన్నో రకాలైనటువంటి ఐటీ కంపెనీస్ షటర్ దించేయడం జరిగింది, వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం జరిగింది. అదేవిధంగా మరి పాలిటెక్ లాంటి సంస్థలు కానివ్వండి, ఏషియన్ పేపర్ అండ్ పల్ప్, నిజంగా ఇది ఎంత బాధ కలుగుతుందంటే దీని గురించి ఎప్పుడు ఆలోచించినా కూడా 5 మిలియన్ మెట్రిక్ టన్స్ కెపాసిటీ అండి ఏషియన్ పేపర్ అండ్ పల్ప్. నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసి ఏషియన్ పేపర్ అండ్ పల్ప్ కంపెనీని ఇండియాకి తీసుకొచ్చారు, అంటే ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు. వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ పేపర్ ఇండస్ట్రీ ఏషియన్ పేపర్ అండ్ పల్ప్, 24,000 కోట్ల పెట్టుబడి అండి, ఒకటి కాదు రెండు కాదు, $3.5 బిలియన్ $24,000 ఇన్వెస్ట్మెంట్ ఏషియన్ పేపర్ అండ్ పల్ప్, 5 మిలియన్ మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ కెపాసిటీ, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ FDIs ఇన్ టు ది కంట్రీ. ఇప్పటి వరకు భారతదేశానికి తీసుకొచ్చినటువంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో అతిపెద్దదైనటువంటి పెట్టుబడి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ FDI ఇన్ టు ఇండియా ఏషియన్ పేపర్ అండ్ పల్ప్, 24,000 crores, సింగిల్ లార్జెస్ట్ FDI. మరి అటువంటిది ఇవాళ వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇవాళ జగన్ సర్కార్ యొక్క విధానాలు చూసిన తర్వాత, వీళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు చూసిన తర్వాత, వీళ్ళు ఇవాళ పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి వచ్చే వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజేటటువంటి ఈ యొక్క పరిస్థితి చూసిన తర్వాత వాళ్ళు ఏషియన్ పేపర్ అండ్ పల్ప్ నిజంగా అది కనుక వాళ్ళు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటే 4,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉండేది, 12,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉండేది. అదేవిధంగా ఈ పేపర్ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి సరుకు సరఫరా చేసేటటువంటి 50,000 మంది రైతులకు ఎంతో కూడా మేలు జరిగేటటువంటి పరిస్థితి. ఈ రకంగా ఒక్క ఏషియన్ అండ్ పేపర్ అండ్ పల్ప్ 24,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వెనక్కి వెళ్ళిపోవటం వల్ల ఇవాళ ఎంత నష్టం జరిగిందో రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరి ఆ రకంగా ఎన్నో పరిశ్రమలు ఇవాళ రిలయన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం మనం. మరి గతంలో ఇందాక నేను చెప్పినట్టు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, లులూ కానీ, ఏషియన్ పేపర్ అండ్ పల్ప్ కానివ్వండి, అదానీస్ వాళ్ళకి కట్డౌన్ చేసుకోవటం కానివ్వండి, ఇటువంటి అనేక పరిణామాలు, అంటే ఏ రోజునైతే ప్రజావేదికను కూల్చేశాడో 2 సంవత్సరాల క్రితం జూన్ 25వ తేదీన, అక్కడితోనే ఈ నాశనానికి, ఈ వినాశనానికి శ్రీకారం చుట్టాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. దానివల్ల ఇవాళ ఎంత నష్టపోతా ఉంది, ఇవాళ ఉద్యోగాలు దొరక్క ఎంతమంది రోడ్ల మీద తిరుగుతున్నారు, ఇవన్నీ చాలదన్నట్టు నిన్నగాక మొన్నే ఒక కొత్త నివేదిక కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒక కొత్త నివేదికని విడుదల చేశారు. అంటే FDI సంబంధించి మరి డిపార్ట్మెంట్ DIPP వాళ్ళు విడుదల చేసినటువంటి కొత్త నివేదిక మనం చూసినట్లయితే దీనిలో ఈ 2 సంవత్సరాల కాలంలో అక్టోబర్ 2019 నుంచి మార్చి 2021 వరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలకి విదేశీ పెట్టుబడులు ఎంత మాత్రం వచ్చాయి అన్నది ఈ నివేదిక. వెబ్సైట్లోకి ఎవరైనా చెక్ చేసుకోవచ్చు అండి, DIPP వెబ్సైట్లోకి వెళ్ళి ఎక్కడైనా మీరు దీన్ని క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఈ నివేదిక ప్రకారం ఈ 2 సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి వచ్చినటువంటి విదేశీ పెట్టుబడులు ఎంతో తెలుసా అండి, కేవలం 2,114 కోట్లు మాత్రమే. 2,114 కోట్లు అంటే సంవత్సరానికి యావరేజ్ను 1,000 కోట్లు. దీన్ని బట్టి నిజంగా మన రాష్ట్ర పరిస్థితి ఏంటో అర్థమవుతుంది కదా. దేశవ్యాప్తంగా వచ్చినటువంటి మొత్తం విదేశీ పెట్టుబడుల శాతంలో ఈ 2 సంవత్సరాల కాలంలో మన రాష్ట్రానికి వచ్చింది కేవలం 0.34% అండి, కేవలం 0.34% మాత్రమే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ 2 ఇయర్స్లో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి పనితీరు చూసిన తర్వాత ఇవాళ ఒక్కడు కూడా రాష్ట్రం వైపు కన్నెత్తి చూడట్లేదు అనటానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. నాకు తెలిసి ఈ 2,000 కోట్లు కూడా గతంలో మా ప్రభుత్వం చేసుకున్నటువంటి MOUలు ఏవైతే ఉన్నాయో అవి గ్రౌండ్ అవటం వల్ల వచ్చినవి అయి ఉండాలి. కానీ ఈ 2,000 కోట్లు, ఈ 0.34% కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు యొక్క పనితీరు వల్ల వచ్చిందని మనం భావించడానికి లేదు. కాబట్టి ఈ దిక్కుమాలిన ప్రభుత్వం యొక్క విధి విధానాల వల్ల, పనితీరు వల్ల ఇవాళ రాష్ట్రం ఎంత నష్టపోతా ఉంది అనటానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ నివేదికే ఉదాహరణ. ఈ మిగతా రాష్ట్రాలు చూసినట్లయితే గుజరాత్లో ఈ 2 సంవత్సరాల కాలంలో 181,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయండి, మహారాష్ట్రలో 171,000 కోట్లు, కర్ణాటక పొరుగునున్నటువంటి కర్ణాటకలో 87,630 కోట్లు, అదేవిధంగా తమిళనాడులో 24,438 కోట్లు, జార్ఖండ్ రాష్ట్రం
వెనకబడినటువంటి జార్ఖండ్ రాష్ట్రంలో 19,200 కోట్లు సిగ్గుపడాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. పొరుగునున్నటువంటి తెలంగాణలో 13,482 కోట్లు, హర్యానాలో 17,757 కోట్లు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు, పొరుగునున్నటువంటి కర్ణాటకలో 87,630 కోట్లు ఈ 2 సంవత్సరాల కాలంలో, అక్టోబర్ 2019 నుంచి మార్చి 2021 వరకు ఈ 2 సంవత్సరాల కాలం యొక్క నివేదికలో ఉన్నటువంటి అంశాలే నేను చదివి వినిపిస్తున్నా. కర్ణాటకలో 87,000 కోట్లు, తమిళనాడులో దాదాపు 25,000 కోట్లు, తెలంగాణలో 13,500 కోట్లు, జార్ఖండ్లో 19,000 కోట్లు. ఈ రకంగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2,000 కోట్లు అంటండి, 2,114. సిగ్గుపడండి సార్, నిజంగా తలదించుకునేటట్టు చేశారు మీరు. ఒక పక్కన పరిశ్రమలన్నీ ఉన్నటువంటి వచ్చినటువంటి పెట్టుబడులన్నీ కూడా తరివి తరివి కొడుతూ ఉన్నారు ఇవాళ రిలయన్స్తో సహా. రెండో పక్కన విదేశీ పెట్టుబడులు కనీసం ఒక్కసారి రూపాయి కూడా ఇక్కడ సరిగ్గా వచ్చినటువంటి పరిస్థితిలో 0.34%. గౌతమ్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు సార్? ఏదో ఈ మధ్య చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, వాళ్ళ ప్రభుత్వం అది చేసేసింది ఇది చేసేసింది, ఏదో ట్వీట్లు పెట్టాం. ఇప్పుడు పెట్టండి ట్వీట్లు, ఏం పెడతారు ఇప్పుడు ఇది ఇది చూసిన తర్వాత సిగ్గుతో తలదించుకోవాలి మీరు. 2,114 కోట్ల 2 సంవత్సరాల కాలంలో 0.34%, ఇది చాలదన్నట్టు ఉన్నటువంటి మేము తీసుకొచ్చినటువంటి పరిశ్రమలన్నీ మీరు వెనక్కి తోలేస్తారా? ఒక దిక్కుమాలైన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారా? నిరుద్యోగస్తులందరినీ రోడ్డుకి ఈడుస్తారా మీరు? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఏంటి ఈ పరిస్థితి, ఏంటి ఈ దౌర్భాగ్యం, ఈ పరిస్థితి ఏంటి రాష్ట్రానికి? శనిపట్టినట్టు ఇవాళ రాష్ట్రానికి ఇవాళ ఈ ప్రభుత్వం. రెండో పక్కన తెలుగుదేశం పార్టీ హయాంలో మేమేం చేసాం కూడా చెప్పాలి ఈ సందర్భంగా. ఎఫ్డిఐస్ మేము ఎంత తీసుకొచ్చాము? అదే కేంద్ర ప్రభుత్వ నివేదికలో మీరు చూసినట్లయితే నేను సంవత్సరాల వారీగా ఇవాళ ఆ డేటా కూడా మీ ముందు ఉంచుతా ఉన్నా. 2014-15లో మీరు చూసిన గమనించినట్లైతే 8,326 కోట్లు. అదేవిధంగా 2015-16లో 10,315 కోట్లు. 2016-17లో 14,767 కోట్లు. 2017-18లో 8,037 కోట్లు. 2018-19లో అత్యధికంగా 23,882 కోట్లు. ఈ 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 మధ్య 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి వల్ల రాష్ట్రానికి 65,327 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి రావటం జరిగింది. ఇవన్నీ కూడా గ్రౌండ్ అయినటువంటి ప్రాజెక్ట్స్ అండి, అంటే ఆల్రెడీ గ్రౌండ్ అయ్యి ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా మనకి చేరుకొని ఇవాళ ఇక్కడ గ్రౌండ్ అయ్యి ఇవాళ వాళ్ళ కార్యకలాపాలు ప్రారంభించినటువంటి ప్రాజెక్టుల వివరాలు. ఇంకా మేము ఎంఓఈస్ ఒప్పందాలు కుదుర్చుకుని ఇంకా ప్రాసెస్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఇంకా అనేక ఉన్నాయి. 5 సంవత్సరాల్లో గ్రౌండ్ అయినటువంటి ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎంతండి? 65,327 కోట్లు. అంటే యావరేజ్న సంవత్సరానికి మేము 13,000 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చాం. ఇంకా కొన్ని 1,000 కోట్ల రూపాయలకి ఒప్పందాలు చేసుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సమిట్ని ఏర్పాటు చేసి కొన్ని 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించడం జరిగింది. చివరిలో 2019 మేము అధికారం కోల్పోయేటటువంటి 2-3 నెలల ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు కృషి చేసి ఏషియన్ పేపర్ అండ్ పల్ప్ 24,000 కోట్ల రూపాయల సింగిల్ లార్జెస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలోనే, అది రాష్ట్రానికి వెనుకబడినటువంటి జిల్లా అయినటువంటి ప్రకాశం జిల్లాకి మేము తీసుకొస్తే దానిని కూడా తరిమి కొట్టారు. ఆ 24,000 కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే దాదాపు 90,000 కోట్లు. ఇంకా ఎంఓయూస్, ఇంకా కొన్ని 1,000 కోట్ల రూపాయల ఎంఓయూస్ మేము పార్ట్నర్షిప్ సమిట్లో చేసుకున్నాయి. ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఒక్క పార్ట్నర్షిప్ సమిట్ లాంటిది ఏదైనా విదేశీ పెట్టుబడిదారులతో ఒక్క సమావేశాన్ని ఏర్పాటు చేశారా? ఒక్క రూపాయి పెట్టుబడి తీసుకొచ్చారా మీరు జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు సార్ మీకు అంత కక్ష? మీకు మిమ్మల్ని దేనికి సార్ గెలిపించింది? దేనికి? ఇంకా 151 సీట్లు ఇచ్చి గెలిపించింది దేనికండి? రాష్ట్ర ప్రజలు ఈ రకంగా సర్వనాశనం చేయడానికి రాష్ట్రాన్ని సిగ్గుందా అసలు మీ ప్రభుత్వానికి? మేము యావరేజ్న సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ డేటా ఆధారంగా మేము ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తే మేము తెచ్చిన దానిలో ప్రతి సంవత్సరంలో మీరు కనీసం 10% కూడా తేలేదు సార్. 1,000 కోట్ల యావరేజ్ని 2 సంవత్సరాల్లో, అది కూడా మీ గొప్పతనం ఏం లేదు. అది కూడా గతంలో మేము తీసుకొచ్చినటువంటి ఎంఓఎస్ఏ గ్రౌండ్ అయ్యి ఉంటాయి ఇప్పుడు. కాబట్టి ఆ రకమైనటువంటి ఒక అధ్వానమైనటువంటి పనితీరు, మీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల రాష్ట్రం ఎంత నష్టపోతుందో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల రాష్ట్రం ఎంత నష్టపోతుందో, మరీ ముఖ్యంగా చదువుకున్న యువత, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత ఎంత నష్టపోతున్నారో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి. ఇవాళ ఒకదాని తర్వాత ఒకటి గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులన్నీ కూడా ఎలా తోలేస్తూ ఉన్నాడు. ఆఖరికి రిలయన్స్ కూడా ఈయన గారు ఏదో కాకబట్టాలని చూశాడు పాపం రిలయన్స్ వాళ్ళని. ఆ పరిమళ నత్వాని గారికి ఏదో ఎంపీ సీట్ ఇచ్చి వాళ్ళని ఏదో కాకబట్టాలని చూశారు. అయినా కూడా
పరిమళ్ నత్వానీ గారికి ఎంపీ సీట్ ఇచ్చినా కూడా రిలయన్స్ వాళ్ళు ఏం ఆగల, ఎందుకంటే డబ్బుతో కూడుకున్నటువంటి విషయం కదా సార్, కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడి. ఇటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం హయాంలో పెడితే ఎవరు మాత్రం వాళ్ళ రూపాయి నష్టపోవడానికి ఇష్టపడతారండి? ఇక్కడ వీళ్ళ కమిషన్లు మేపలేక ఈ ప్రభుత్వం యొక్క విధానాల వల్ల వాళ్ళు నష్టపోరు కదా, కాబట్టి వాళ్ళ ప్యాకప్ అని చెప్పి వెళ్ళిపోయారు రిలయన్స్ వాళ్ళు. మీ భూమి కూడా మాకు వద్దని తిరిగి ఇచ్చేశారు. ఆ రకంగా ఎన్నో పరిశ్రమలు వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం వల్ల కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడి మన రాష్ట్రానికి కాకుండా పోయింది. అది లులు అయినా, ఏషియన్ పేపర్ అండ్ పల్ప్ అయినా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అయినా, ఇవాళ రిలయన్స్ అయినా, లేదంటే కియా మోటార్స్ ఆన్సిలరీ యూనిట్స్ అయినా, ఇటువంటి అనేక రకాలుగా రాష్ట్రం నష్టపోయిన విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. అదేవిధంగా ఇవాళ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విషయంగా, ఎఫ్డీఐ విషయంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ఆధారం కూడా దయచేసి రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి. ఎంత నష్టపోయాం 2 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఈ రాష్ట్ర విధ్వంసానికి శ్రీకారం చుట్టాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజావేదిక కూల్చివేత ద్వారా. ఆ రోజున ఈయన గారు ప్రారంభించినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో అప్పటి నుంచి ఇంకా కొనసాగుతూనే ఉంది. నేటి వరకు ఎక్కడా కూడా ఆగట్లేదు. ఆయన గారి అవినీతి దాహాన్ని తీర్చుకోవటం కోసం ఎంతసేపు ఆయన సొంత ఖజానాని నింపుకుందామని చూస్తున్నాడే తప్పితే ఇవాళ రాష్ట్ర ప్రజల యొక్క, వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి కానీ, వాళ్ళ యొక్క ఉపాధి గురించి కానీ, వాళ్ళ యొక్క అభివృద్ధి గురించి కానీ ఏ రోజు కూడా ఆలోచించినటువంటి పరిస్థితి మనందరికీ అర్థమవుతూనే ఉంది. కాబట్టి ఈ విధంగా ఎఫ్డీఐస్ పరంగా చూస్తే అత్యంత హీనంగా ఈ 2 సంవత్సరాల కాలంలో కేవలం 2,000 కోట్లు, దేశ స్థాయిలో 0.34%. అదే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాల కాలంలో 65,000 కోట్లు ఎఫ్డీఐ గ్రౌండ్ చేసింది. యావరేజ్న 13,000 క్రోర్స్. ఎంతో శ్రమించి ఆయన అనేక దేశాలు తిరిగి అనేక కంపెనీల ప్రతినిధుల్ని స్వయంగా కలిసి వాళ్ళని ఒప్పించి పెట్టుబడులు తీసుకొస్తే వాళ్ళందరినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తరిమి కొడతా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ఆ రోజున మేము తీసుకొచ్చినటువంటి ఎఫ్డీఐస్లో కనీసం 10% కూడా ఎఫ్డీఐస్ ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు తీసుకురానటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ అర్థం చేసుకోండి. దానికి ఆధారంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ నివేదికలన్నింటిని కూడా మీ ముందు ఉంచుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రతిరోజు కూడా వీళ్ళు చేస్తున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం ఎంత నష్టపోతుంది, ఇవాళ నిజంగా నిరుద్యోగ యువతను చూస్తే ఎంత బాధ కలుగుతుందండి. ఇటువంటి పరిస్థితి మనం గతంలో చూసామా? గత 5 సంవత్సరాల కాలంలో ఎక్కడైనా నిరుద్యోగ యువత మాకు ఎంప్లాయ్మెంట్ దొరకట్లేదు, మాకు ఉద్యోగాలు రావట్లేదు అని ఎవరైనా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారా? ఒక పక్కన ఒక దిక్కుమాలిన క్యాలెండర్, ఒక పనికిమాలిన క్యాలెండర్ ఒకటి విడుదల చేసి ఈ వీళ్ళు ఉత్సవాలు చేసుకుంటారు, ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు ఇవాళ అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా కూడా. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రానివ్వరు, తీసుకొచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ని తరిమి కొడతారు. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ రానివ్వరు, విదేశీ పెట్టుబడిలో అట్టడుగు స్థానానికి చేరిపోయింది వాళ్ళ మన రాష్ట్రం. రెండో పక్కన ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరు? ఇంకా ఎట్లా సార్ ఎలా బ్రతుకుతారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళ నిరుద్యోగ యువత భవిష్యత్తు ఏంటి? ఇవాళ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ చదువులు పూర్తి చేసుకుని ఒక ఎంతో ఆశతో ఇవాళ బయట ప్రపంచంలో ఒక అడుగు పెడుతున్నటువంటి ఇవాళ మన యువత పరిస్థితి ఏంటండి? ఇవాళ కూలి పనులు చేసుకుని బ్రతకాల యువత? ఈ రకంగా మీరు పరిపాలన చేస్తే ఇవాళ యువత పరిస్థితి ఏంటి? ఆత్మహత్యలు చేసుకోవటం తప్పితే వాళ్ళకి గత్యంతరం ఏంటని అడుగుతా ఉన్నాయి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వక, విదేశీ పెట్టుబడులు తీసుకురాక, ఉన్నటువంటి పెట్టుబడులన్నింటిని కూడా తోలేస్తూ, పరిశ్రమలన్నింటిని కూడా మూత వేసే విధంగా మీ పరిపాలన సాగిస్తూ, ప్రతి ఒక్క కంపెనీని తరిమి కొడుతూ, ఒక్క రూపాయి కూడా పెట్టుబడి తీసుకురాకుండా ఇవాళ రాష్ట్రంలో ఉన్న యువతని నట్టేట ముంచాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దానికి ఇవాళ నేను ఊరుకునే మాట అనటం లేదు, ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ అన్ఎంప్లాయిడ్ యూత్ యొక్క ఉద్యమాలు చూస్తూ ఉన్నాం, ఇవాళ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ చూస్తూ ఉన్నాం, రిలయన్స్ లాంటి కంపెనీలు వెనక్కి తిరిగి వెళ్ళిపోవటాన్ని చూస్తున్నాం, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి కంపెనీలు వెనక్కి తిరిగి వెళ్ళిపోవటాన్ని కూడా చూస్తున్నాం. కాబట్టి ఓవరాల్గా చూసినట్లయితే 2 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఏదైతే విధ్వంసాన్ని ప్రారంభించాడో ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి, ఇంకా కూడా అది కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు కూడా, ఇంకా ప్రతిరోజు కూడా అనేక మంది ప్రజలు ఇబ్బందులు పాలవుతూనే ఉన్నారు. యువత వారి భవిష్యత్తు ఏంటో అర్థం కాక ఎంతో ఆందోళనతో ఉన్నారు. ఇవాళ ఒక రకమైనటువంటి అంధకారంలోకి ఇవాళ యువత భవిష్యత్తు అంతా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నిజంగా కూడా అత్యంత బాధతో ఈ రోజున నేను ఈ విషయాలన్నీ కూడా మీ ముందు ఉంచుతూ ఉన్నాను. కాబట్టి తప్పనిసరిగా ఇప్పటికైనా నేను ఒకటే కోరుతూ ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మూర్ఖపు ముఖ్యమంత్రిని, అయ్యా మీ కక్ష సాధింపుని దయచేసి మీ కక్ష సాధింపుకి రాష్ట్ర యువత బలి కాకుండా చూడండి. దయచేసి మీ విధానాలు మార్చుకోండి, మీ ప్రభుత్వ విధానాలు మార్చుకోండి. ఇవాళ మీ జే ట్యాక్స్ వసూళ్ల కోసం పెట్టుబడిదారులని భయభ్రాంతులు గురిచేసి, వాళ్ళపైన దాడులు చేసి మీ సొంత ఖజానాన్ని నింపుకోవటం కోసం ఇవాళ అన్ని కంపెనీలని తరిమి కొడతా ఉన్నారు. దయచేసి మీ ధన దాహానికి ఇప్పటికైనా బ్రేకులేయండి. ఇవాళ నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళ కోసమైనా నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి
ఎన్నో మాయమాటలు చెప్పి గతంలో ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర పేరుతో ఊరూరు తిరిగి ఏం చెప్పావయ్యా నువ్వు? నిరుద్యోగ యువతకు ఏం చెప్పావు నువ్వు? నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి వాళ్ళు నువ్వు చేస్తున్నది ఏంటి? ఈ రకంగా వాళ్ళ భవిష్యత్తును సర్వనాశనం చేస్తావా జగన్మోహన్ రెడ్డి? కాబట్టి ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో. నీ పద్ధతి మార్చుకుని చంద్రబాబు నాయుడు గారిని చూసి బుద్ధి తెచ్చుకో. గత 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా యువతకు ఒక భరోసా కల్పించారు? రాష్ట్ర విభజన తర్వాత మా భవిష్యత్తు ఏంటి అన్న ఆందోళన ఉన్నటువంటి యువతకి ఒక భరోసాని, ఒక నమ్మకాన్ని కలిగించారు చంద్రబాబు నాయుడు గారు. ఎంతో శ్రమించి కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు, ఉద్యోగాలు కల్పించారు, నిరుద్యోగం లేకుండా చేశారు. ఇవాళ యువత అందరికీ కూడా ఒక నమ్మకాన్ని, మంచి భవిష్యత్తుని చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల కాలంలో కల్పిస్తే ఇవాళ నువ్వు దాన్ని సర్వనాశనం చేసావు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ దానికి సంబంధించే ఇవాళ ఈ వాస్తవాలన్నీ కూడా రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాను కాబట్టి వాళ్ళు మీరందరూ కూడా ఈ వాస్తవాలను పరిశీలించండి. తప్పనిసరిగా తిరగబడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ ప్రభుత్వం తన విధి విధానాలను మార్చుకునే వరకు కూడా తెలుగుదేశం పార్టీ కూడా నిరుద్యోగ యువతకి అండగా నిలుస్తుంది. మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా తప్పనిసరిగా ఈ జాబ్ క్యాలెండర్ ఇష్యూస్, ఈ ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ టేకప్ చేయబోతా ఉన్నానని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. మొన్న ఆయన చేసినటువంటి ఉద్యమ ఫలితంగా మరి 10th క్లాస్ పరీక్షల్ని, ఇంటర్మీడియట్ పరీక్షల్ని రద్దు చేయడం జరిగింది. ఇవాళ మరి మన పిల్లల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారు చేసినటువంటి ఉద్యమ ఫలితమే ఇవాళ వారి ఆరోగ్యానికి కూడా ఒక భద్రత కల్పించినట్టు అయింది. ప్రభుత్వాన్ని మెడలు వంచి మరి ఎగ్జామ్స్ రద్దు చేసే విధంగా లోకేష్ గారు చేసినటువంటి ఉద్యమం కూడా మనందరం ప్రత్యక్షంగా చూసాం. మరి రాబోయే రోజుల్లో నిరుద్యోగ యువత తరపున, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత తరపున ఈ జాబ్ క్యాలెండర్ మీద కానివ్వండి, ఉద్యోగాల కల్పన గురించి కానివ్వండి, లోకేష్ గారు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. మనందరం కూడా మరి వారు ప్రారంభించినటువంటి ఉద్యమంలో మనం పాలు పంచుకుని మన రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటం చేద్దామని మరొక్కసారి మీ అందరికీ సవనీయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.